లోకేష్ గారు దాదాపు 132 రోజు ఈరోజు పాదయాత్ర రాపూర్ నుండి స్టార్ట్ అవుతుంది. గత 3 రోజుల నుంచి కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ఈ పాదయాత్ర మొదలైంది. అయితే మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు జనాలు విపరీతంగా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా చూస్తే కాకని గోవర్ధన్ రెడ్డి అంటే అసలు వాకింగ్ అది పాదయాత్ర అసలు ఎంతోమంది లేరు, ఓన్లీ వాళ్ళ వెహికల్ తప్పితే ఏమి ఉండటం లేదు, అక్కడ జనాలే లేరు అని అంటే ప్రతిపక్షాల నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కోర్టులో దొంగతనం చేసి ఆయన పత్రాలు కూడా మాయం చేసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నాయకుడు చేసేట అన్నీ కూడా ఇలాంటి పనులే. ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పులు పక్కన పెట్టేసి పక్కన వాళ్ళ మీద రాళ్ళు వేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసేటటువంటి ఈ ఆరోపణలన్నీ కూడా వాస్తవం కాదు. ఇక్కడ జనాలు విపరీతంగా ఉన్నారు, మంచిగా పాదయాత్ర జరుగుతుంది. రోజుకి 15 కిలోమీటర్లు సుమారుగా పాదయాత్ర జరుగుతుంది. అదే చూస్తే మళ్ళీ ఈయన కూడా చెప్తున్నాడు, ఎవరు మన ఆర్కే రోజా గారు కూడా అంటున్నారు కదా, ఆల్రెడీ ముందు ఒక ఎమ్మెల్యే కనీసం ఒక ఎంపీసీసీ కన్నా గెలిచాక చేయమనండి, ఎందుకు అయ్యండి నేను. ఆల్రెడీ మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఎమ్మెల్సీగా చేశారు, అలానే మంత్రిగా కూడా పనిచేసి ఎన్నో సంస్థల్ని ఐటీ సంస్థలు కావచ్చు అలానే ఇండస్ట్రీస్ కావచ్చు తీసుకువచ్చినటువంటి ఘనత, వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఉపాధి కల్పించినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. అలాంటి వాళ్ళు మంగళగిరిలో మంచి గౌరవం ఉంది, వారి మీద నమ్మకం ఉంది, ఈసారి ఖచ్చితంగా వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజా గారు జబర్దస్త్ అంటే రోజా గారి మాటలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అంబటి రామారావు గారు అంటారు ముందు పోయినసారి గెలవ ఎమ్మెల్యే కూడా గెలవకుండా కనీసం ఆల్రెడీ తీసుకున్నాడు దొంగదారులు పదవి తీసుకున్నాడు కానీ అని చెప్పేసి చెప్తున్నాడు, కానీ ఇంతవరకు ఏమి ఒక్కటి కూడా అభివృద్ధి చేయలేదు, ఏమి చేయలేదు అందులో మేము వచ్చేయడానికి చేస్తున్నాము. దొంగదారు అంటే ఏంటండి, ఎమ్మెల్సీ అనేది ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఎన్నికైనటువంటి నాయకుడు. కాబట్టి అంతమంది మనవలు పొందినటువంటి ప్రజాప్రతినిధుల నుంచి ఎన్నుకున్నటువంటి నాయకుడు మా నారా లోకేష్ గారు. ఇప్పటివరకు మీరు చూసుంటారు పార్టీలో కావచ్చు అలానే ఐటీ మినిస్టర్గా చాలా గొప్ప పనులు చేసినటువంటి నాయకుడు. అంటే ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో వేలాది పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పట్టించి అనేక మంది నిరుద్యోగయుతకు ఉపాధి కల్పించినటువంటి నాయకుడు. కాబట్టి ఇతను ప్రజల్లో ఎంచి ప్రజలందరితో కూడా మమేకం అవుతూ ఈ పాదయాత్ర సక్సెస్ చేస్తూ ఉన్నారు. వారు ఎక్కడ మహానాయకుడు అవుతారనేసి అది తట్టుకోలేకనే ఈ ఆరోపణలు వైసీపీ నాయకులందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారండి. ఈసారి కుప్పంలో కూడా గెలిచే అవకాశం లేదు, ఇద్దరు కలిసి నా దగ్గర గురువారం పోటీ చేయండి, ఈసారి గెలుస్తారేమని అతను సవాల్ ఏంద్రంటే గుట్కా నమ్ములతో లారీ తోలుకునేటటువంటి నాయకుడిని ఇంత గొప్ప నాయకుడిని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే ఏంటంటే ఈరోజు ఆయన అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఈరోజు ఎవరైతే అన్నం పెట్టినటువంటి ఆ కుటుంబాన్ని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడడం తగదు. కుప్పంలో ఈసారి మంచిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా చూస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ప్రచారానికి కానీ పాల్గొనే అవకాశం ఉందా జూనియర్ ఎన్టీఆర్? ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు వారికి ఉన్నటువంటి ఈ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి మంచి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వాళ్ళు సినీ రంగంలోనే వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఈ మధ్య ఆస్కార్ అవార్డు రావడం కావచ్చు, ఇట్లా మంచి పేరు సంపాదించుకున్నారు అలానే. కాబట్టి అదంతా కూడా పార్టీకి సంబంధించి ఆయన ఎప్పుడు రావాలా, అతన్ని ఎలా ఉపయోగించుకోవాలా, పార్టీని ఎలా డెవలప్ చేయాలనేది పార్టీ ఆలోచిస్తుంది, పార్టీ నిర్ణయం తీసుకుంటుంది తప్ప అది మేము చెప్పే పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తే బాగుంటుంది సపరేట్. ఏందంటే ఎవరితో కలిసి పనిచేయాలా ఏందనేది పార్టీ మా పార్టీ సిద్ధాంతాల ప్రకారం పార్టీ అధినాయకత్వం ఎలా అయితే నిర్ణయిస్తుందో దాని ప్రకారం మేమందరం కూడా నడుచుకుంటాం. ఈ లోపల పార్టీకి కావాల్సినటువంటి లోకల్గా ఏం చేయాలనేది పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చర్చించుకొని పార్టీని ఎలా డెవలప్ చేసుకోవాలని కింద స్థాయి నుంచి కూడా అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం, దానికి తగినట్టు మేమందరం కూడా పనిచేస్తాం. పాదయాత్రకి రోజు రోజు చూస్తున్నారు కదా నెల్లూరు డిస్టిక్లో, అది జనాలు ఎట్లా వస్తున్నారు ఏంది అనేది. అదేవిధంగా మొన్న చూస్తే
అది కాక అని గోవర్ధన్ రెడ్డి అంటుంది. అది వాకింగ్ అయింది అర్థం కావట్లేదు, పాదయాత్ర అయింది అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు అందులో? కాకని గోవర్ధన్ రెడ్డి అంటుంది అనేవాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు అంటారు ఈరోజు ఈ జనాలు చూసిన తర్వాత కూడా ఎవరు రాలేదు, జనాలు రాలేదు. ఇప్పుడు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎవరు తీసిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందా సపరేట్గా? అది వాళ్ళు డిక్లేర్ చేస్తారండి, ఎవరు ఇష్టం వాళ్ళది. అది అవన్నీ అంత పెద్ద విషయాలు మనం మాట్లాడేది కాదు, మనం చెప్పేది కాదు. అది అది ఆయన ఇష్టం అండి, మనం ఎట్లా చెప్తాం. ఆయన ఆయన రావచ్చు రాకపోవచ్చు, ప్రజెంట్ అయితే ఆయన సినిమాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఇష్టం అయింది. అది మొన్న రోజా గారు అంటారు ఫస్ట్ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీసీ కానీ గెలవండి, తర్వాత పాదయాత్ర కానీ మామూలుగా చేయమని అంటారు. ఆమె ఇంతకుముందు గెలవలేదుగా, ఆమె ఎమ్మెల్యే ఏమి గెలవలేదు ఆమె కూడా. అదేవిధంగా కొరాల నాని గారు కూడా అంటారు, కొరాల నాని అప్పుడు వాళ్ళు ఈసారి కుప్పంలో కూడా గెలిచే అవకాశం లేదు చంద్రబాబు నాయుడు అంటారు. కొడాలని ఏ పార్టీ నుంచి వెళ్ళాడు ఫస్ట్, టికెట్ ఇచ్చింది ఎవరు? కొడాలని ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆ పార్టీకి సంబంధించి మాట్లాడతారు ఎవరైనా? యువగళం అనేది ఒక జనబలంగా తయారవుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీని ఏదో తక్కువగా అంచనా వేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రతిపక్షం అనేది ప్రతి ఒక్కరు కూడా అది ఏముందిలే, అది పాదయాత్ర కాదు, ఏదో వాకింగ్ టైప్లో చేస్తున్నారనే విధంగా ఉంటుంది ఈరోజు. అలా కాదు, అది ఒకసారి వచ్చి చూస్తే అది జనబలమా లేదు ఒక వాకింగ్ అనేది వాళ్ళకే అర్థమవుతుంది. ఈరోజు యువగళం అనేది మనకు వెంకటగిరి కాని స్టేషన్లో ఎంటర్ అయినాక చాలా అద్భుతంగా ఎంతో బలంగా తయారవుతుంది. దీనివల్ల తెలుగుదేశం